సమయంలో అభినందించవలసింది పోయి కొంతమంది ప్రతిపక్ష నాయకులు దీన్ని కూడా వివాదాస్పదంగా రాజకీయ విమర్శలకు తెరలేపటం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. కరోనా వైరస్ లాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని ప్రభుత్వం గుర్తించాలన్నారు పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్. జిల్లా కలెక్టరేట్ స్టాఫ్తో పాటు జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు రెవెన్యూ సంఘం సభ్యులు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 27లో తమ శాఖ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. పోలీస్, హెల్త్, శానిటేషన్ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఇక ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ లాక్డౌన్ సహకరిస్తున్నారని చెప్పుకోవాలి. మరోపక్క అధికారులు సైతం ప్రజలకు అవగాహన కల్పించే పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి ఇల్లు దాటి బయటకు రావద్దని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధికారులకి, రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా కలెక్టరేట్ స్టాఫ్కి మాస్కులతో పాటు శానిటైజర్లు పంచిపెట్టారు. రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నించేద్దాం. సరే చెప్పండి, ఈ లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత మీ రెవెన్యూ అసోసియేషన్ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి, అసలు మీ గుర్తింపు వస్తుందా లేదా? నా పేరు కే రమేష్ కుమార్, ప్రెసిడెంట్ రెవెన్యూ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా. ఈ లాక్డౌన్ స్టార్ట్ చేసిన కాంచి రెవెన్యూ డిపార్ట్మెంటు అనేక సేవలు చేస్తుంది. మొన్న 4వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 27 ద్వారా 3 శాఖలనే గుర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు సేవలు చేస్తున్నారు కాదంట్ల. ఈ లాక్డౌన్ స్టార్ట్ చేసిన కాంచి తహసీల్దారులనే ఇన్సిడెంట్ కమాండర్ల కింద జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. ఇన్సిడెంట్ కమాండర్ అంటే తహసీల్దార్కి మెజిస్ట్రేట్ పవర్స్తో పాటు, అదేవిధంగా లాక్డౌన్ స్టార్ట్ చేసి 144 సెక్షన్ ఆర్డర్ ఇచ్చేది తహసీల్దార్. ఇన్స్టెంట్ కమాండర్ అంటే అందరికీ తెలియదు, జనాలకి, మిగిలిన వాళ్ళకి. ఒక మండలంలో ఉన్న ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఎండిఓ కానీ, ఎస్ఐ కానీ, అంత ఎన్ని డిపార్ట్మెంట్ అందరూ కూడా తహసీల్దార్ కంట్రోల్లో మొత్తం అందరూ కూడా ఎమర్జెన్సీ పరిస్థితులు పరిచేయాల్సిన పరిస్థితి. ఈరోజు నిత్యావసర సరుకులు ఇచ్చేది పొద్దున్న 6 గంటల నుంచి మా విఆర్ఓలు, విఆర్ఏలు 7 ముద్రలు వేసి ఇస్తున్నారు. అదేవిధంగా రైతు బజార్లో వికేంద్రీకరణ చేయడంలో కూడా అక్కడ మొత్తం కూడా మా రెవెన్యూ సిబ్బంది చేస్తున్నారు. ఇంత కష్టపడి పనిచేయడం కాకుండా అదేవిధంగా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడంలో కూడా ఈ రెవెన్యూ శాఖ చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఇంత కష్టపడి పనిచేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ని గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఈ 3 శాఖలకే కాకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి రెవెన్యూ ఉద్యోగి కానీ అందరికీ కూడా 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రకటించాలి, రెవెన్యూ సేవలను గుర్తించాలి. మేము మీకేమో ఒక కలెక్టర్ నుంచి కింద వరకు కలెక్టర్ రెవెన్యూ, జాయింట్ కలెక్టర్ 2, డిఆర్ఓ, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐ, విఆర్ఓ, విఆర్ఏ, ఇంతమంది పెద్ద రెవెన్యూ వ్యవస్థ ఉండే వీళ్ళందరూ కూడా కాన్స్టెన్సీలకి, అదేవిధంగా నోడల్ ఆఫీసర్ల కింద డివిజన్లకు చేస్తుంటే రెవెన్యూ వ్యవస్థను గుర్తించబడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మాత్యులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఆ ఇచ్చిన జీవో నెంబర్ 27ని మరొకసారి పునరాలోచించండి, శాఖను గుర్తిస్తారు. మీరేం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు? ఈ డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి ఏమన్నా తీసుకెళ్తారా, లేకపోతే నిరసన ఏమన్నా చేపడతారా? జీవో 27లో ఏ డిపార్ట్మెంట్లకు ప్రాధాన్యత ఇచ్చారు? ప్రధానంగా చెప్పాలంటే రెవెన్యూ శాఖ అనేది విపత్తు నిర్వహణ శాఖ. దానిలో ప్రతి దానిలో ఏంటంటే ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పటికీ, లేదంటే ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే వెనువెంటనే రెస్పాండ్ అయ్యేది ముందు రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖ తహసీల్దార్ ఎవరైతే ఉంటారో ఆయన ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా మ్యాజిస్ట్రేట్ పవర్స్తో ఉంటారు. కాబట్టి ఏంటంటే ఒక ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలన్నా, లేదంటే ఒక విపత్తు నిర్వహణ శాఖ అయినా సరే రెవెన్యూ శాఖ కాబట్టి. దీనిలో మెడికల్ ఎమర్జెన్సీలో ఈ రోజున ఏదైతే కరోనా మహమ్మారి విజృంభించబడుతుందో దాన్ని కంట్రోల్ చేయడంలో జిల్లా కలెక్టర్ స్థాయి నుండి మన గ్రామ రెవెన్యూ సహాయకుడి స్థాయి వరకు కూడా అందరూ కూడా చాలా చక్కటి ఒక క్రమశిక్షణతో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. కానీ ఈ మొన్న 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో నెంబర్ 27లో కొన్ని శాఖలను మాత్రమే పరిమితం చేసి దాంట్లో రెవెన్యూ శాఖ పేరు పొందుపరచకపోవడంలో యావత్ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఈ కరోనా సంబంధించి మేము ఎదుర్కొన్నటువంటి ఏదైతే విధులు ఉన్నాయో ఏ ఒక్క సమస్య కూడా మేము దాన్ని హైలైట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తూ మేము ఏదైతే మన సహాయ సహకారాలతో పౌరులకి సేవలు చేస్తున్నామో వాటిని ప్రభుత్వం ఇప్పుడుకన్నా గుర్తించి మా యొక్క రెవెన్యూ శాఖను కూడా గుర్తించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రెవెన్యూ సోదరికి కూడా అభినందనలు తెలియజేస్తాం. రెవెన్యూ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు మేడం, మీరు చెప్పండి, ఈ లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత మహిళా అధికారుల పాత్ర ఏ విధంగా ఉంది? లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత మహిళా అధికారులు, మేము మహిళలం,
అనే ఒక ఇది ఏమీ చూపించట్లేదండి. ఇప్పుడు ఇందులో చిన్నపిల్లల 100% రెవెన్యూ ఎంప్లాయీస్ పనిచేస్తుంటే దాంట్లో 45% లేడీస్ ఉండడం జరుగుతుంది. వీళ్ళు కూడా జెంట్స్కి సమానంగా వాళ్ళకంటే ఎక్కువగా విధులు నిర్వహిస్తున్నారు. మా ఒక చంటిపిల్ల ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, చంటిపిల్లల తల్లులు ఉన్నారు, 50 సంవత్సరాల పైబడి విధులు నిర్వహిస్తున్న తహసీల్దారులు కూడా ఈరోజు మనకి విధులు నిర్వహించడంలో ఉన్నారు. వాళ్ళు మాకు 50 సంవత్సరాలు దాటిని మేము చేయలేము, అయితే మాకు చంటిపిల్లలు ఉన్నారు మేము చేయలేం అని అటువంటి వ్యతిరేకత ఏమీ చూపకుండా ఇప్పుడు మా సేవలు ప్రజలకు అవసరం. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఇప్పుడు మా సేవలకు ప్రజలకి మా సేవలు అవసరం, మేము తప్పకుండా చెయ్యాలి అని ఒక ఉద్దేశంతో ప్రజలందరికీ సేవ చేయడం జరుగుతుంది. నా పేరు ప్రమోద్ అండి. ఏపీ రెవెన్యూ స్టేషన్ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. అయితే ప్రధానంగా మా జిల్లా నుంచి డిమాండ్ ఏంటంటే, ఎంతో కష్టపడి రెవెన్యూ శాఖ అందరినీ ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఏఎన్ఎంలు కానివ్వండి, వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి పోలీసులను కానివ్వండి, వాళ్ళందరినీ ఏకతాటి మీద సంయుక్తంగా అందరూ కలిసి ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నామండి. దానికి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడానికి చాలా బాధాకరంగా ఉందండి. కాకపోతే మేము కోరుకునేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మా సేవలను గుర్తించి మమ్మల్ని కూడా, అంటే మేము డిమాండ్ అంటే నిరసనలు గట్టా ఏం తెలియట్లేదు, కాకపోతే మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని కూడా గుర్తించి మా ప్రభుత్వ ఉద్యోగంలో మెయిన్ పాత్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ పోస్తుందని గుర్తించాలని కోరుకుంటున్నాను. అయితే మొత్తం మీద చూసుకుంటే జీవో నెంబర్ 20లో కేవలం 3 శాఖలనే ప్రస్తావించారు. అయితే శాఖలన్నీ సమన్వయంగా పనిచేస్తున్నప్పుడు కొంతమందికి ప్రాధాన్యత కొంత బాధ కలిగించే విషయం చెప్తున్నాం. మరోపక్క క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. 144 సెక్షన్ పెట్టాలంటే స్థానికంగా ఉన్న ఎంఆర్ఓకే అధికారం ఉంటుంది, లేదా క్వారంటైన్ సెంటర్లు కానీ అందులోకి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసేది రెవెన్యూ శాఖ మాత్రమే అని కూడా ఇక్కడ రెవెన్యూ అసోసియేషన్ చెప్తున్నారు. మేము పనిచేస్తాం, కాకపోతే కనీస గుర్తింపు కూడా లభించకపోతే ఇంత విపత్కర పరిస్థితుల్లో